హెల్త్ కండిషన్స్ లో కోపం చికాకు ఎక్కువగా అయిపోతే అందరూ ఏమనుకుంటారు, చాలా సమయం వెళ్ళిపోయింది అనుకుంటారు. కానీ వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందంటే లోపల మర్చిపోతారు కదా ఆ స్ట్రెస్ ని ఎలా చూపించారు, అమ్మో ఇంట్లో వాళ్ళు నన్ను ఎక్కడ తక్కువగా అనుకుంటారో, నన్ను ఏమైనా చోకం చేస్తారేమో, ఈ వీక్నెస్ ని బయటకు చెప్తే తక్కువగా చూస్తారేమో అనే ఫియర్ తోటి వాళ్ళేంటి అడ్వైస్ చూపించడానికి మాకేం గుర్తులేనంటున్నావా, నాకు తెలుసు నేను ఇలాగే చేస్తాను అన్నట్టు అలా మాట్లాడతారు. వాళ్ళ డిజోర్డర్ ని ఓవర్కమ్ చేయడానికి కోపం ఉండదు. సో మన ఫ్యామిలీ కనుక మన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది అంటే కరెక్ట్గా మనం ఒక 15-20 డేస్ లో రిజల్ట్ చూడవచ్చు మైల్డ్ కేసెస్. ఇంకొక వాళ్ళకి మెయిన్ ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళతో ఎవరు టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడరు. వాళ్ళు చెప్పిందే చెప్తా ఉంటారు, వాళ్ళ చిన్నప్పటి విషయాలన్నీ చెప్తా ఉంటారు, వీళ్ళతో మాట్లాడితే బోర్ అని వాళ్ళతో ఎవరు టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడరు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు లోన్లీగా డిప్రెషన్లో ఉండడం, వాళ్ళ చిన్ననాటి స్నేహితుల కోసం పక్క ఇంటికి వెళ్ళడం ఏదింటికి వెళ్ళడం అలా మాట్లాడడం కోసం స్నేహితులు వెతుక్కుంటూ ఉంటారు, ఎవరు దొరుకుతారా మాట్లాడడం అన్నట్టు ఒంటరితనాన్ని తట్టుకోలేదు. సో దాని మూలాన కూడా మతిమరపు ఉంటుంది, ఆ డిప్రెషన్ ఎక్కువైతే కూడా మతిమరపు అనేది ఉంటుంది. సో మాకు ఆల్జీమర్స్ డే అంటే మతిమరపు మాత్రమే కాకుండా ఈ మతిమరపుకి చాలా కారణాలు ఉంటాయని గుర్తించి అసలు ఎందుకు వచ్చిందో కనుక ట్రీట్మెంట్ ఇస్తే మతిమరపును మనం నివారించవచ్చు. సో ఇప్పుడు మనకి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ చాలా బాగా చెప్పాను. ఇంకా నెక్స్ట్ టైం కూడా అందరం చూసి ఇంకా బాగా కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. ఇప్పుడు డాక్టర్ పిఓ ఎస్సీ కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడతారు. సో మనకి ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ప్రతి నెల సైకియాట్రిస్ట్ మేడం గారు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి విజిట్ చేస్తున్నారు. సో మనకి గవర్నమెంట్కి సంబంధించి మందులు కూడా ఇలాంటి మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఉచితంగా ఇస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఏమైనా అపోహలు ఉంటే అపోహలు కలిగిస్తారు, వాళ్ళకి సంబంధించిన మద్దతు కావాలంటే మద్దతు ఇస్తారు, వాళ్ళకి సంబంధించిన మందులు ఇవ్వాలంటే మందులు కూడా మనం ఉచితంగా ఇస్తాం. అంటే కుటుంబ కలహాలు కానీ, ఆత్మహత్య ఆలోచనలు కానీ, వాళ్ళకి మానసిక ఒత్తిడి కానీ, జీవితం మీద వైరాగ్యం కానీ, మందు మానేయలేకపోవడం కానీ, సిగరెట్కి బాగా బానిసవడం కానీ, లేకపోతే ఒత్తిడి తీవ్రమైన ఒత్తిడి కానీ, కుటుంబ కలహాలు కానీ, ఇలాంటి ఏ సమస్య అయినా సరే మనకి జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్యం సూర్యాపేట జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈ డాక్టర్ గారు వెళ్ళి అక్కడ ఉన్న పేషెంట్స్తో మాట్లాడి మనకు తెలియజేస్తారు. అందులో భాగంగా ఈరోజు ఈ హాస్పిటల్కి వచ్చారు. కాబట్టి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది తెలియదు ఇలా ఎందుకు పెట్టామంటే మీరు ఇంకో 10 మందికి చెప్పాలి అనే ఉద్దేశంతో. చాలామందికి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఉందని తెలియదు. సో మన ఆశా కార్యకర్తలు గ్రామంలో ఐపీఎల్ రాసుకున్నారు, కంప్యూటర్లు ఎక్కిస్తారు, ఎక్కించిన పేరు మేము చూసుకొని వాళ్ళని ఇక్కడికి పిలుస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏ సమస్యలు ఉంటే దానికి సంబంధించిన కౌన్సిలింగ్ ఇస్తారు, మందులు అవసరమైతే మందులు ఇస్తారు. నెక్స్ట్ వాళ్ళ వివరాలు కూడా మనం పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచుతాం. ఈరోజు మానసిక ఒత్తిడి అంటే పిచ్చి అని ఫిక్స్ అయ్యి అనుకుంటున్నారు. సో మానసిక ఒత్తిడి అంటే పిచ్చి కాదు, పిచ్చి అనేదాన్ని కూడా మనం తగ్గించవచ్చు. అంటే ఒక నెల 2 నెలలు మందులు వాడితే ఆయన సాధారణ స్థితికి రావచ్చు. ఏ ఉందిలే ఆయన వదిలేస్తే అంటే శరీరానికి ఎలా జబ్బు చేస్తుంది అని అంటే ఈ జబ్బుల్లో మనసు కూడా లేకపోతే గుర్రం కూడా జబ్బు చేస్తుంది. అంతేగాని ఈ పిచ్చి వచ్చిందని చెప్పి ఒక చిన్న మాటతో పక్కన పెట్టేసి దానికి ఏం వైద్యం ఇవ్వకుండా ఏం చూడకుండా చేస్తున్నారు చాలామంది. అలా కాకుండా దాని వైద్యాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఆ మనిషిని మనం సాధారణ స్థితికి తీసుకొని రావచ్చు. ఇక్కడ వృద్ధుల్లో అని చెప్పి ఈరోజు ఆల్జీమర్స్ డే అని చెప్పి చెప్పుకుంటున్నాం. అంటే మతిమరపు చాలా మందికి వస్తుందని చెప్తున్నాం. అంటే ఎక్కువ శాతం డయ్యడం వల్ల ఎవరు వృద్ధులో ఎవరు ఏమో ఏం అర్థం కావట్లేదు. అది చాలామంది వృద్ధులు ఉంటారు కానీ ఏంటంటే వాళ్ళు 60 సంవత్సరాలు అయినా సరే మొత్తం మొత్తం డై చేసిన తర్వాత 60 సంవత్సరాలు పైబడిన వారికి మన బ్రెయిన్ యొక్క అంటే మెదడు యొక్క చురుకుదనం అనేది కోల్పోయి ఉన్న కొద్దీ మతిమరపు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పాతకాలంలో ఈ బొమ్మలాటలని లేకపోతే ఏమంటారు కొడుకు కథలు అని చెప్పి చిన్న చిన్న కథలని సోన శతకం అని చెప్పి ఇలాంటి అన్నింటినీ కూడా బాగా పిల్లల మధ్యలో తిప్పేవారు. ఇప్పుడు పిల్లల మధ్యలో తిప్పట్లేదు, పెద్దల మధ్యలో తిప్పట్లేదు, ఎవరు తలకాయ పట్టింది ఫేస్బుక్లో ఎఫ్ కింద ఉంటుంది కదా, ఎఫ్ఈలో ఎఫ్ అంటే ఇలా కింద కింద ఉంటుంది, మెడకాయ వంగుతుంది కింద ఎప్పుడు సెల్లు. సో ఈ కింద వంగి 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 ఈ ఎలకల్లో ఎలక బాధలు వస్తున్నాయి, మెదడు బాధలు వస్తున్నాయి, గుర్ర బలహీనం అయిపోతుంది.
సో దానితో ఈ వీడియో గేమ్స్ ఇందాక వేడం గారు చెప్పినట్టు వీడియో గేమ్స్ వల్ల ఇంకా బలహీనం అయిపోతుంది. కాబట్టి మనసుల మధ్యలో దూరాలను తొలగించుకొని అందరూ కలిసిమెలిసి మంచిగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండే కాలాన్ని రాబోయే రోజుల్లో చూడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రాం చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. అమ్మానాలు కానీ డౌట్స్ కానీ మీ వైపు నుంచి అడగండి. ఏం లేదు.